ఓకే, నిజమైన సంఘ శాస్త్రాన్ని మనము చూస్తున్నాం. సో మనకి దగ్గర తక్కువ టైం ఉంది, చాలా వేగంగా మనము ధ్యానం చేయాలి. ఇంపార్టెంట్ అయిన విషయాలు వచ్చినప్పుడు కొంచెం స్లోగా ధ్యానం చేద్దాం, కొంచెం అర్థము గలవు అంటే కనుక కొంచెం వేగంగా మనం వెళ్దాం. సో ఇప్పటి నుంచి మనము హోల్ ద చర్చ్ మొత్తం సాయంత్రం లోపు కంప్లీట్ చేయాలి. సో నిన్నట్లాగానే ఈరోజు కూడా 6 అవుతుంది, ప్లీజ్ కొంచెం సహకరించాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఓకే, మూడు ప్రశ్నలు నిజమైన సంఘాన్ని తెలుసుకోవడానికి, మూడు ప్రశ్నలు, ఉదయం రెండు ప్రశ్నలకి జవాబును మనం చూసాం. నిన్న సాయంత్రమే రెండు ప్రశ్నలకు చూసాం, కానీ ఉదయం రెండో ప్రశ్నలో ఉన్న చివరి భాగమైన చర్చ్ డిసిప్లిన్ ఎలా ఉండాలో ఉదయం కొంచెం బ్రీఫ్గా దాన్ని మనం చూసాం. మూడో ప్రశ్న ఏంటో మీకు గుర్తుండాలి. ఆ ప్రశ్న ఏంటంటే కనుక, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అన్హెల్దీ చర్చ్, అన్హెల్దీ ట్రూ చర్చ్ అండ్ స్ట్రాంగ్ హెల్దీ చర్చ్. నిన్న ఒక మూడో ప్రశ్న మనం చూస్తున్నాం. ప్రశ్న ఏంటంటే, బలహీన అనారోగ్యకరమైన నిజమైన సంఘానికి, బలమైన ఆరోగ్యకరమైన నిజమైన సంఘానికి ఉన్న వ్యత్యాసం ఏంటి? ఇప్పుడు ఒకటి చర్చ్కి జనరల్ కాంగ్రిగేషన్ జనరల్ మీటింగ్కి డిఫరెన్స్ తెలిసిపోయింది. రెండోది ఆ నిజమైన సంఘానికి అబద్ధమైన సంఘానికి ఉన్న వ్యత్యాసం తెలిసిపోయింది. ఇప్పుడు మనది ఏమైందంటే నిజమైన సంఘంను గుర్తించాం. అన్ని నిజమైన సంఘాలే దొరికి మనకు కనిపిస్తున్నాయి, నిజమైన సంఘాలే. మనము నిజమైన సంఘాన్ని కట్టాలని ప్లాన్, కట్టాలని ఆలోచన, కట్టాలన్న కోరిక మనకి ఉంది. కానీ బైబిల్ చెప్తున్న విషయం ఏం తెలుసా, నిజమైన సంఘం మాత్రమే కట్టడం కాదు, ఆరోగ్యకరమైన బలమైన నిజమైన సంఘముగా మనం స్థాపించబోయే సంఘము ఉండాలి. ఆరోగ్యంగా ఆరోగ్యకరమైన సంఘం ఉండాలి. బలహీనమైన నిజమైన సంఘం అయితే ప్రయోజనం లేదు. బలమైన ఆరోగ్యకరమైన స్వచ్ఛమైన నిజమైన సంఘంగా మన సంఘాలు ఉండాలని ప్రభువు ఆశిస్తూ ఉన్నాడు. మీరు డిఫరెన్సియేషన్ కనుక చూసినట్లయితే కనుక రెండు చేయొచ్చు. ఒకటి ఫాల్స్ చర్చ్, అబద్ధ సంఘం అని చెప్పుకోవచ్చు. ఒకటి ఫాల్స్ చర్చ్. రెండోది కనుక మనం చూస్తే కనుక రెండో భాగము ట్రూ చర్చ్. ఇది నిజమైన సంఘం, ఏదో ట్రూ చర్చ్. దీనిని డిఫరెన్సియేషన్ ఆల్రెడీ చేశాం. ఈ ట్రూ చర్చ్లో కూడా రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి ఒక్క మాటలు చెప్తున్నాను, ప్యూర్ చర్చ్, నిజమైన బలమైన ఆరోగ్యకరమైన చర్చ్. దీన్ని ఇంప్యూర్ ట్రూ చర్చ్, ఇంప్యూర్ ట్రూ చర్చ్. ఇది ఇంప్యూర్ చర్చే కానీ ట్రూ చర్చే కానీ నిజమైన సంఘమే కానీ బలహీనమైన అనారోగ్యకరమైన సంఘం అది. నిజమైన సంఘమే, సంఘంలో ఏమైతే ఉండాలో అవన్నీ ఉన్నాయి, కానీ అది అంత బలంగా లేదు, అంత ఆరోగ్యకరంగా లేదు. సంఘంలో ఉండవలసినవన్నీ ఉన్నాయి, కానీ ఉండవలసిన మోతాదులో ఏమి లేవు. ఉండవలసినవన్నీ ఉన్నాయి, కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకు అవి లేవు. ఒక నిజమైన ఆరోగ్యకరమైన బలమైన సంఘానికి ఏడు మార్టిన్ లూథర్ ఏడు గుర్తులు చెప్పాడు. 7 marks, 7 ఉండాలి ఆ సంఘంలో అన్నాడు. ఒక నిజమైన ఆరోగ్యకరమైన బలమైన సంఘమునకు 7 గుర్తులు ఉండాలి అన్నాడు. నిజమైన ఆరోగ్యకరమైన బలమైన సంఘమునకు 7 గుర్తులు ఉండాలి అని చెప్పాడు. 7 marks for a real strong healthy church. 7 ఉండాలి అన్నాడు. ఆరోగ్యకరమైన నిజమైన సంఘమునకు 7 గుర్తులు ఉండాలి అని చెప్పాడు. మొదటి విషయం, సంఘము నిజంగా లేఖనాల మీద కట్టబడాలి. సంఘము లేఖనాల మీద కట్టబడిన సంఘమై ఉండాలి. లేఖనాల మీద కట్టబడిన సంఘమై ఉండాలి. అపొస్తల కార్యగ్రంథం 20:32 అపొస్తల కార్యగ్రంథం 20:32 20:32 దేవునికి ఆయన కృపావాక్యమునకు
మిమ్మల్ని అప్పగించుచున్నాము. సంఘమును దేనికి అప్పగిస్తున్నాడు? కృపా వాక్యమునకు అప్పగిస్తున్నాడు. సంఘము వాక్యం మీద కట్టబడాలి. రోమీ రాసిన పత్రిక, సరే తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2:13 పౌలు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2:13 ఈ హేతు చేత మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించబడినప్పుడు సంఘం ఎట్లా దేని ఫౌండేషన్ మీద చేయబడతా ఉంది? వాక్యం వలన అవుతా ఉంది అంటాడు. 2:15 కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనా మా పత్రిక వలనైనా మీకు బోధింపబడిన విధులను చెప్పటుడి. రెండు రకాలుగా వాక్యం బోధించాడు. ఒకటి మాట వలన బోధించాడు అపొస్తలుడైన పౌలు, రెండోది పత్రికల ద్వారా బోధించాడు. ఇప్పుడు పౌలు మాట్లాడిన మాటలు బహుశా మనకిప్పుడు లేకపోవచ్చేమో, కానీ పౌలు రాసిన పత్రికలకు మనకున్నాయి. దేనిపైన మనం ఆధారపడాలి అని బైబిల్ చెప్తా ఉందంటే బోధింపబడి విధులను చేపట్టాలి. ఏ విధులు మనం చేపట్టాలని బైబిల్ చెప్పింది అంటే కనుక మనము పౌలు రాసిన పత్రికలు, అదే బైబిల్ స్క్రిప్చర్స్ లేఖనాలు, ఆ విధులను బట్టి మనము వెళ్ళాలి అని బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. మొదటి విషయం, చర్చ్ ట్రూలీ ఫౌండెడ్ ఆన్ స్క్రిప్చర్స్, లేఖనాల పైన సంఘము కట్టబడాలి, అది మొదటి గుర్తు. రెండవ గుర్తు, క్రీస్తుకు మొదటి స్థానం ఇవ్వాలి. క్రీస్తుకు మొదటి స్థానాన్ని ఇచ్చేదిగా ఉండాలి. రెండో 7 గుర్తులు అన్నాను కదా, రెండవది క్రీస్తుకు ప్రథమ స్థానం ఇచ్చేది సంఘమై ఉండాలి. ఎఫెసీ రాసిన పత్రిక, పౌలు ఎఫెసీ రాసిన పత్రిక 3:21 మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికంగా చేయ శక్తిగల దేవునికి యేసుక్రీస్తు మూలంగా సంఘంలో తరతంలో సదాకాలము మహిమ కలుగునుగాక. సదాకాలము మహిమ ఎవరికి? క్రీస్తుకి. సదాకాలము మహిమ క్రీస్తు, క్రీస్తే. క్రీస్తుకు మాత్రమే మహిమను తెచ్చే వ్యక్తులుగా ఉండాలి. ప్రజలు మీకు తెలుసు కదా, ఎగ్జాంపుల్ మీకు చెప్పనక్కర్లేదు. మొదటి దానియేలు గ్రంథంలోనికి వెళ్తే 14 సంవత్సరముల వయసప్పుడు 605 BCలో నెబుకద్నెజర్ అటు వెళ్ళిపోతూ బబులోను దేశ రాజైన నెబోపొలెసర్ యొక్క కుమారుడు నెబుకద్నెజర్, నెబోపొలెసర్ బలహీనుడైపోతాడు, అందుకే పిలుస్తాడు నెబ్బుని, నెబుకద్నెజర్ పిలుస్తాడు. అయ్యా ఒకసారి వచ్చి చూడు, నేను బలహీనుడైపోయాను, యూదా దేశాన్ని క్యాప్చర్ చేసుకో, యూదా దేశాన్ని స్వతంత్రించుకుంటాడు. వెళ్ళిపోతూ దేవుని ఆలయంలో ఉన్న ఉపకరణలన్నింటినీ తీసుకువెళ్తాడు. 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దానియేలు దేశంలో రాజు అవుతాడు. 2 అధ్యాయంలో కలుస్తుంది, నువ్వు రాజులకు రాజు అని చెప్తాడు. ఎందుకు తెలుసా, 4 రాజ్యానికి అతడు రాజు కాబట్టి అతడు రాజులకు రాజు అయ్యాడు. 2 అధ్యాయం అయిపోయింది. 3 అధ్యాయంలో దానియేలు బయటికి వెళ్తాడు, ఒక ప్రతిమను ఏర్పాటు చేస్తాడు. ఆ ప్రతిమకు షద్రక్ మిషక్ అబద్నెగోలు నమస్కరించరు. అప్పటికి వచ్చి దానియేలు 50 సంవత్సరములు అయిపోయింది. మీకు గమనిస్తున్నారా, అప్పటికి వచ్చి 50 సంవత్సరం అయిపోయింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా, 2 అధ్యాయములో నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడు తప్ప మరొక దేవుడే లేడు అని సాక్ష్యం ఇచ్చాడు. 3 అధ్యాయంలో మర్చిపోయాడు, మర్చిపోయి మరలా దేవుడు ఉండవలసిన స్థానాన్ని, మీకు అర్థమవుతుందా, దేవుడు ఉంచుకో దేవుడికి ఇవ్వవలసిన స్థానాన్ని తను తీసుకోవాలనే ప్రయత్నం చేసి ఒక ప్రతిమను నిలిపినట్లుగా చూస్తాం. ప్రతిమకు వంగక నమస్కరించిన ఎవడో వాడిని అగ్నిలో పారవేస్తాడు. 4వ వ్యక్తిగా దేవుడు సంచరిస్తాడు, నీ దేవుడే నిజమైన దేవుడు. 4వ అధ్యాయంలోకి ప్రవేశిస్తాం. అప్పటికి దానియేలుకి సుమారుగా 50 సంవత్సరాల వయసు వచ్చింది. 17 సంవత్సరాల వయసప్పుడు దానియేలు బబులోను దేశానికి వెళ్ళాడు. 17 సంవత్సరాలకి ఆ దేశంలో ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. 17వ సంవత్సరం నుంచి 50వ సంవత్సరం వరకు ఆ దేశంలో ప్రైమ్ మినిస్టర్గా దానియేలు ఉన్నాడు. అంటే ఇన్ని సంవత్సరాలు దేవుడు గుచ్చిన విషయాలు నెబుకద్నెజర్కి ప్రతిరోజు దానియేలు ఏదో ఒక సందర్భంలో చెప్తానే ఉంటాడు. 4వ అధ్యాయంలోకి ప్రవేశిస్తే కనుక 4వ అధ్యాయంలో ఒక కల వచ్చింది,
నెబుకద్నెజర్కి. ఆ కలభావం అంటే పెద్ద చెట్టు ఉందంటాడు, చెట్టు ఒక రోజు నరక వేయబడింది, బాగా పెరిగింది, విస్తారంగా పెరిగింది, చెట్టు నరకేశాడు. చెట్టు నరకటమే మాత్రమే కాదు, దాన్ని కొంచెం ఉంచానని చెప్తాడు, దాన్ని ఇంకా సర్వనాశనం చేయకుండా దాని ఏర్లు దాని యొక్క కొంచెం భాగము భూమిలో ఉందని చెప్తాడు. రాజుకు కలగుచ్చిన విచారణ వస్తుంది, భావం చెప్పేవారు లేదు, దానిలో వస్తాడు, భావం చెప్తాడు, రాజా చెట్టు నరకబడింది నువ్వే, ఎందుకు తెలుసా చెప్తాడు రీజన్, ఘనత నాది అనుకున్నావయ్యా నువ్వు, ఘనత నాది అనుకున్నావు, దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని నువ్వేం చేసావు, దొంగిలించేశావు. అందుకే 7 సంవత్సరములు ఏమైపోతావంటే గడ్డి మేస్తావు. వావ్, 7 సంవత్సరములు గడ్డి వేశాడు. కారణం ఏంటి తెలుసా, రాజ్యములు దేవుని బట్ట అవుతున్నాయని నువ్వు తెలుసుకోవాలి. నెబుకద్నెజరు, మీరు 7వ 4వ దినం ఇంటికిలేక దాని నెబుకద్నెజరు ఒక విషయం తెలుసుకోవాలి, రాజ్యము నీకు ఇచ్చింది కేవలము దేవుడు అనే విషయం నీకు అర్థమవ్వాలి. ఆ విషయాన్ని అర్థం అవడానికి నీకు 7 సంవత్సరాలు పట్టింది. విషయం అర్థమయ్యేంత వరకు నేను నిన్ను అడవిలోనే పెట్టానని చెప్తా. పిల్లరా, మీరు 4వ అధ్యాయం చివరి భాగంలో చూస్తే కనుక నెబుకద్నెజర్ రిపెంట్ అయ్యి నీ దేవుడే దేవుడు, ఆ దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు చెప్తాడు. మేబీ దా నెబుకద్నెజర్ నెబు మారు మనసు మంది పశ్చాత్తాపడి ఉంటాడు, బహుశా పరలోకంలో మనం చూసే అవకాశం ఖచ్చితంగా ఉంది. బికాస్ అంత రిపెంటెన్స్ అతనిలో వచ్చినట్లు చూస్తాం. దేవునికి మహిమ, దేవునికి మాత్రమే ఘనతను ఇచ్చేవారిగా మనం ఉండాలి. మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 13 నుంచి 16 వచనాలు 13 నుంచి 16 వచనాలు మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 13 నుంచి 16వ వచనం వరకు. సమస్తమును జీవాధారమైన దేవుని ఎదుటను పొంతు పిలాతు ధైర్యముగా ఒప్పుకున్న సాక్ష్యం యేసుక్రీస్తు ఎదుటను మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమును మన ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకంగాను అంధునిగాను యాజ్ఞను గైకొనవలని నీకు ఆజ్ఞాపించిన శ్రీమంతుడును అద్వితీయుడగు సర్వాధిపతి యుక్త కాలము యందు ఆ ప్రత్యక్షతను కనబరచుచు ఆ సర్వాధిపతి రాజులకు రాజులు ప్రభులకు ప్రభువై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవడును ఆయన చూడలేదు, ఎవడును చూడనేరడు, ఆయనను ఘనత శాశ్వతమైన ప్రభావం కలిగినగాక. ఆమేన్. ఆయన గొప్పవాడు, సో ఆయనకు మాత్రమే మహిమ, ఆయనకు మాత్రమే ఘనత. పిల్లర మనం చాలా ఇంపార్టెంట్ విషయం, ఆయనకు మాత్రమే ఘనత, ఆయనకు మాత్రమే మహిమ రావాలి. దీని నుంచి ఏ మనిషికైనా తీసుకోవాలని ప్రయత్నం చేస్తే కనుక భయంకరమైన పరిస్థితులు బైబిల్లో ఉన్నట్లు చూస్తాం. ప్రైడ్, గర్వం వస్తే సాతాన్ పైకి నెట్టేశాడు, పడించి కిందకి నెట్టేశాడు. నెబుకద్నెజర్ రాజ్యాన్ని కోల్పోయారు. ప్రమాదకరమైన విషయాలు బైబిల్లో చూస్తాం. రెండవది, మనం ఎంత మాత్రం దేవునితో సంబంధం, దేవుని మాత్రమే గణపరచబడాలి. మూడవ మార్క్ ఏంటంటే, మూడవ ఉద్దేశం ఏంటంటే, సెంటర్ ఆన్ క్రైస్ట్, క్రీస్తు కేంద్ర బిందువు అయి ఉండాలి. సంఘములో క్రీస్తు కేంద్ర బిందువు అయి ఉండాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం నేను నా సంఘమును కట్టదును. సంఘము ఆయనది కాబట్టి సంఘానికి శిరస్సు, ఆయన కాబట్టి సంఘానికి ఫౌండేషన్, ఆయన కాబట్టి సంఘ స్థాపనకు ఆయన 16:18 మత్తయి సువార్త, ఆయనే కాబట్టి సంఘంలో కేంద్ర బిందువు కేవలము క్రీస్తు అయి ఉండాలి. క్రీస్తు తప్ప వేరొక వ్యక్తికి సంఘంలో స్థానమే లేదు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం ఫిలిప్పీ రాసిన పత్రిక 3:3 ఎవరైనా చదువుతారా? పౌలు ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం 3వ అధ్యాయము 3వ వచనం ఎందుకనగా శరీరమును ఆస్పదం చేసుకునక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించు క్రీస్తు యేసును అతిశయపరుచున్న మనమే సున్నతి ఆశించేవారు. క్రీస్తు యేసునందు అతిశయపడడం, అతిశయం ఉంటే గనక ఎక్కడ ఉండాలంటే క్రీస్తునందే ఉండాలి. సెంటర్డ్ ఆన్ క్రైస్ట్, క్రీస్తు పైన, క్రీస్తే కేంద్ర బిందువు అయి ఉండాలి. నిజమైన సంఘానికి 3వ గుర్తు అని తెలుసా? అక్కడ క్రీస్తు ఎగ్జాల్ట్ చేయబడుతుంటాడు, క్రీస్తు మహిమపరచుకుంటాడు. ఏదైనా కానీ అక్కడ క్రీస్తే, ఏదైనా క్రీస్తే అని చూస్తాం. కొలసీ 1వ అధ్యాయం 18 నుంచి 29 వరకు కొలసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 18 నుంచి 29 వరకు సంఘము క్రీస్తు పైన డివోట్ అయి ఉండాలి.
సంఘము క్రీస్తుకి డివోట్ అయి ఉండాలి. అంత చదవలేం కదా మనం. సంఘము క్రీస్తు కొరకు డివోట్ అయి ఉండాలి. ఎప్పుడు సంఘము క్రీస్తుని గురించి ఆలోచన చేయాలి, అది చాలా ప్రాముఖ్య విషయం. నాలుగవ మార్క్, నాలుగవది, సువార్తను గట్టిగా పట్టుకున్న సంఘమై ఉండాలి. సువార్తను గట్టిగా పట్టుకున్న సంఘమై ఉండాలి. సువార్తను గట్టిగా పట్టుకున్న సంఘమై ఉండాలి. పౌలు రోమిలికి రాసిన పత్రిక 1:16 గనక మనం చూసినట్లయితే, 1:16 సువార్త గురించి నేను సిగ్గుపడవను కాను, ఎలాగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసేసిన కూడా రక్షణ కలగజేయుట కదా దేవుని శక్తి ఎందు, ఎలాగా నీతి మంది విశ్వాసమూలంగా జీవించిన రాయమర ప్రకారము. 1:16 రోమిలాసి పత్రిక, ఎలాగా నీతి మంత్రుల విశ్వాసమూలంగా జీవించిన రాయబడిన ప్రకారం అంతకంతకు విశ్వాసం కలుగునట్లు నీతి బయలుపరచబడుచున్నది అంటాడు. రోమిలాసి పత్రిక 1:16-18 ప్రిలరా, సువార్తను పట్టుకునే సంఘం, సువార్తను ప్రచురించే సంఘం అయి ఉండాలి. పట్టుకోవడం అంటే సువార్తను దాని యొక్క రూట్స్ని పట్టుకోవాలి. సువార్త ఏంటో నమ్మిన సంఘం, దాన్ని కాపాడటం మాత్రమే కాదు ఆ సువార్తను బయటకు పంపించే సంఘం కూడా అయి ఉండాలి అన్నది ప్రాముఖ్య విషయం. నేను ఒక విషయాన్ని ఎప్పుడు నమ్ముతాను, మీటింగ్స్ రంజిత్ పెడితే బాగాదు, నేను పెడితే బాగుండు మీటింగ్, సంఘం పెడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే సంఘం అంతా దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఆర్గనైజేషన్స్ మీటింగ్ పెడుతుంది, మీకు అర్థం అవ్వాలనుకుంటున్నాను, ఆర్గనైజేషన్స్ మీటింగ్ పెడుతుంది. ఆర్గనైజేషన్ మీటింగ్ పెడితే దానివల్ల వచ్చిన అఫ్కోర్స్ మీటింగ్ అయితే బాగా జరుగుతుంది, కానీ దాంట్లో ఉన్న సత్యం మనకు అర్థం కాదు. చర్చ్ మీటింగ్ పెడితే చాలా బాగుంటుంది. ఉదాహరణకు ఇప్పుడు ఉదాహరణకు రౌనకపేటలు పాస్టర్ గారు ఉన్నారు, వాళ్ళ సంఘము ఒక మీటింగ్ పెడితే సువార్త ప్రకటిస్తే కనుక ఆ సువార్త ద్వారా ఎవరు రక్షించబడ్డారో ఆ సంఘానికి వస్తారు. సంఘంలో ఏం చేయబడతారు, ఎడిఫై చేయబడతారు, ఎదుగుతం ప్రారంభిస్తారు, క్రీస్తు స్వరూపంలోనికి వారు నెమ్మది నెమ్మదిగా మార్చబడు. నేను వెళ్ళి విసనపేటలో రౌనకపేటలో మీటింగ్ పెడితే నేను ఎక్కడికి పంపించాలో తెలియదు నాకు, అన్లెస్ నేను ఒకవేళ సంఘం పెట్టాలన్న ఉద్దేశం ఉంటుంటే. ప్రకటించకూడదు అన్న నా ఉద్దేశం కాదు, ఇలా ప్రకటిస్తే ఇంకా బాగుంటుంది అన్న ఒక ఉద్దేశం. నాలుగోది, సువార్తను గట్టిగా పట్టుకున్న సంఘం, సువార్తను ప్రచురించే సంఘం అయి ఉండాలి. ఐదోది, హెల్దీ చర్చ్ లుక్స్ ఫర్ హోలీనెస్. ఆరోగ్యకరమైన సంఘము పరిశుద్ధత కొరకు ఎదురు చూస్తున్నది, పరిశుద్ధత కొరకు ఆతృత పడుచుంటుంది. నిజమైన సంఘం పరిశుద్ధత కొరకు ఎదురు చూసే సంఘం. ఐదోది, ఆరోగ్యకరమైన సంఘం పరిశుద్ధతను కోరుతుంది. నిన్న మనం చూసాం టెంపుల్ కదా, సంఘం ఏంటి, టెంపుల్ అన్నాడు, ఆలయం అన్నాడు. 3:16 16 అంటాడు, మీ దేహము దేవునికి ఆలయము అన్నాడు. సో ఇది ఆలయము కాబట్టి సంఘం ఎప్పుడు దేని కొరకు ఎదురు చూస్తూ ఉండాలి అంటే కనుక పరిశుద్ధత కొరకు ఎదురు చూస్తున్న సంఘం అయి ఉండాలి. ఏదైనా పరిశుద్ధత లేదు అనే విషయం తెలిస్తే కనుక చర్చ్ డిసిప్లిన్ ప్రకారము, మత్తయి 18:17 ప్రకారము, కొరింథీ రాసిన 2 13:2 ప్రకారము, కొరింథీ రాసిన 2 పత్రిక 13:2 ఆ వ్యక్తిని బయటకు పంపిస్తారు. అంటే చర్చ్ దేని కొరకు ఉంది అంటే కనుక కేవలము పరిశుద్ధత మీద కాన్సన్ట్రేట్ చేసే సంఘం అయి ఉండాలి. అందుకే పౌలు ఎఫెసీ రాసిన పత్రిక 5:27-28 రాస్తూ అంటాడు, సంఘమును తండ్రి అయిన దేవుని ఎదుట నిలబెట్టాలని, అది నిష్కలంకమైన సంఘం గాను నిర్దోషమైన సంఘం గాను ఉండాలని దేవుడు ఆశించి దీన్ని వాక్యమనే
వాక్యం చేత అతను స్నానం చేయిస్తున్నాను అంటాడు. ఎఫెసీ రాసిన పత్రిక 5:27-29. సో సంఘము పరిశుద్ధంగా ఉండాలి, అది నిజమైన సంఘంగా మనం చూస్తున్నాం, అది నిజమైన సంఘంగా చూస్తున్నాం. ఆరోది నిజమైన సంఘము దేవుని పైన పూర్తి ప్రేమ కలిగి ఉంటుంది. నిజమైన సంఘము దేవుని పైనను విశ్వాసుల పైనను ప్రేమ కలిగి ఉంటారు. నిజమైన ఏంటంటే ఆరోది సిక్స్త్ హెల్దీ చర్చ్ ఇస్ ఎ ఫిల్లింగ్ టు లవ్. నిజమైన సంఘము దేవుని పైన ప్రేమ కలిగి ఉంటారు, అంత మాత్రమే కాదు విశ్వాసుల పైన కూడా ప్రేమ కలిగి ఉంటారు. నిన్న ఆల్రెడీ దీని గురించిన వివరణ మనం పూర్తిగా చేసాం. మనం ఒకరికొకరము అవయములు ఉన్నాం, ఒకరొకరి మీద ఆధారపడాలి, ఒకరికొకరు కనెక్ట్ చేయబడ్డాం, ఒకరినొకరు గౌరవించుకోవాలి. నీ తలాంత నా తలాంత గౌరవించాలి. అట్లా గౌరవం ఎప్పటి నుంచి వస్తుంది తెలుసా? ఈ గౌరవం ఎందులోంచి వస్తుంది అంటే కనుక కేవలము ప్రేమలోనే ఇది సాధ్యమవుతుంది. ఇది కేవలం ఇది ప్రేమతోనే సాధ్యమయ్యే విషయం. మొదటి కొరింథీ 16:14 కొరింథీ రాసిన మొదటి పత్రిక 16:14 కొలసీ 3:14 మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 3:12-13 4:9 మొదటి తిమోతి 1:5 రెండవ తెస్సలోనికి రాసిన పత్రిక 1:3 పేతురు రాసిన మొదటి పత్రిక 1:22 సంఘము ప్రేమ కలిగి ఉండాలి. ఆల్రెడీ నిన్న శరీరము అనే విషయం మాట్లాడుతున్నప్పుడు మనము ఎలా ఇంటర్లింక్ అయి ఉండాలో నిన్న మాట్లాడుకున్నాం, అందుకే నేను మరలా ఒకసారి వాటిని జ్ఞాపకం చేయటం లేదు. సో ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఆ ప్రేమ క్రీస్తుని ప్రేమను రిఫ్లెక్ట్ చేయాలి అన్నట్లుగా మనం చూస్తాం. ఏడవ విషయం సంఘము నిజమైన సంఘం ఏది అవుతుంది అంటే సంఘము దాని యొక్క ప్రయారిటీని గుర్తించినప్పుడు నిజమైన సంఘం అవుతుంది. సంఘానికి ఉన్న ప్రయారిటీ సంఘం గుర్తించాలి, సంఘానికి ఉన్న ఆధిక్యతను సంఘం గుర్తించాలి. నిజమైన సంఘం ఆరోగ్యకరమైన సంఘం ఏది అంటే కనుక సంఘము దానికున్న ప్రయారిటీని, దానికున్న ప్రాధాన్యతను, దానికి ఇవ్వబడిన ఆధిక్యతను ఆ సంఘం గుర్తించాలి. మీరు బ్రాకెట్లో పెట్టుకోండి, రిఫర్ టు చాప్టర్ నెంబర్ 1 అని పెట్టండి, ఎందుకంటే చాప్టర్ నెంబర్ 1 ప్రయారిటీ ఆఫ్ చర్చ్ చెప్పాను నిన్న. మొదటి అధ్యాయంలో నిన్న నేను ఈ సంఘానికి ఉండవలసిన ప్రయారిటీ ఏంటో నిన్న నేను మీకు చెప్పాను, ఎందుకు సంఘం ప్రాముఖ్యమైందో. అందుకే మీరు బ్రాకెట్లో ఏం పెట్టారంటే రిఫర్ టు చాప్టర్ నెంబర్ 1 మొదటి అధ్యాయంలోనికి వెళ్ళి వాటిని చూడాలి అని చెప్పాలి. దేవుని ప్రణాళికలో సంఘం ప్రాముఖ్యమైంది. ఈ 7 లక్షణాలు కనుక ఆ సంఘానికి ఉంటే ఆ సంఘము నిజమైన ఆరోగ్యకరమైన బలమైన సంఘంగా ఉండే అవకాశం ఉంటుంది. ఒక కొత్త చాప్టర్ని మనం చూద్దాం, ఇప్పుడు కొత్త చాప్టర్ చూద్దాం. దేవుని ప్రణాళికలో సంఘం ఏ దేనికండి? అదే దానికి అక్కడికి వెళ్ళి చూసుకోవాలి మీరు. నెక్స్ట్ చాప్టర్ కొత్త అధ్యాయము చర్చ్ ఇన్ గాడ్స్ ఎటర్నల్ ప్లాన్ ఫోర్త్ చాప్టర్ దేవుని ప్రణాళికలో సంఘం. నిన్న మనం చూసినట్లున్నాం, ఇది ఎప్పటి ప్రణాళిక అన్నాడు నిన్న చదివాం కదా మనం, ఇది ఎప్పటి ప్రణాళిక? అనాది సంకల్పము అన్నాడు. అనాది కాలంలోనే ఈ సంకల్పం ఉంది.
ఇందులో రెండు విషయాలను లేదా రెండు ప్రశ్నలకు జవాబు చూస్తాం. ఇందాక చాప్టర్లో మూడు ప్రశ్నలకు జవాబు చూసాం, ఇందులో రెండు ప్రశ్నలకు జవాబును పొందాలి. మొదటి ప్రశ్న, సంఘము ఎప్పుడు ప్రారంభించబడినది? మొదటి ప్రశ్న, సంఘము ఎప్పుడు ప్రారంభించబడినది? రెండో ప్రశ్న, ఇస్రాయేలుకు సంఘానికి మధ్య వ్యత్యాసము ఏంటి? ఇస్రాయేలులకు సంఘానికి మధ్య ఉన్న వ్యత్యాసము ఏంటి? యాక్చువల్గా మూడు పెట్టుకోవచ్చు ప్రశ్నలు, కానీ నేను రెండే పెట్టేశాను. మూడో ప్రశ్న కూడా రాసుకోవచ్చు. మూడో ప్రశ్న ఏంటంటే, దేవుని రాజ్యానికి సంఘానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? దేవుని రాజ్యానికి సంఘానికి మధ్య ఉన్న సంబంధము ఏంటి? ఈ మూడు ప్రశ్నలకు మనం ధ్యానం చేస్తే కొంత అవగాహన మనకు బైబిల్లోంచి వచ్చేస్తుంది. సో మొదటి విషయం, మొదటి ప్రశ్నకు జవాబు, మొదటి ప్రశ్న, ఎప్పుడు సంఘము ప్రారంభించబడినది? మొదటి ప్రశ్న, ఎప్పుడు సంఘము ప్రారంభించబడినది? సంఘము ఎప్పుడు ప్రారంభించబడింది? సంఘం ఎప్పుడు ప్రారంభించబడిందో తెలుసుకోవాలి. ముందు సంఘం ఎప్పుడు ప్రారంభించబడిందో చెప్పడానికి ఐదు వ్యూస్ ఉన్నాయి. థియోలోజియన్స్ సంఘం ఎప్పుడు ప్రారంభించబడిందో చెప్పడానికి ఐదు వ్యూస్ చెప్పారు. ఈ ఐదుట్లో ఏది కరెక్ట్గా మనం చూస్తాము. వ్యూ అంటే ఏమంటారు, ఐదు ఉద్దేశాలు అనొచ్చా, లేకపోతే ఓకే ఐదు ఉద్దేశాలు. సంఘం ఎప్పుడు ప్రారంభించబడిందో ఈ ప్రశ్నకు ఐదు ఉద్దేశాలను మనం చరిత్రలో మనం చూడవచ్చు. మొదటిది, సంఘము ఆదాముతోనే ప్రారంభించబడింది అంటారు. సంఘము ఆదాముతోనే ప్రారంభించబడింది అని అన్నారు. ఎందుకన్నారు ఆదాముతోనే ప్రారంభించబడింది సంఘము అని? ఎందుకు అన్నారు ఆదాము దగ్గర ఆదాముతోనే సంఘం ప్రారంభించబడింది అంటే, నిత్య సంకల్పము అన్నారు కదా పౌలు, అంటే ఆదామే కదా స్టార్టింగ్. ఖచ్చితంగా ఆదాము దగ్గరే సంఘం ప్రారంభించబడాలి. అది కూడా ఆదికాండం 3:15 ఏముంది? క్రీస్తుకు సంబంధించిన, క్రీస్తు అని డైరెక్ట్గా చెప్పలేం కదా అక్కడ. ఇప్పుడు మనకు తెలిసింది కాబట్టి మనం క్రీస్తు అనేమంటున్నాం. అప్పటికి ఆదాముకి ఏం తెలియదు. నేను ఆల్రెడీ మీకు దాని గురించిన వివరణ పూర్తిగా 2 గంటల సేపు దాన్ని ఆ ఒక్క వచ్చినాన్ని మనం చూసాం. అది ఎప్పుడు అయిందో కూడా తెలియదు. ఒక రోజున హైదరాబాద్ చర్చ్కి వెళ్ళాము. స్త్రీ సంతానం గురించిన ప్రవచనం అప్పుడే ఉంది. ఆ స్త్రీ సంతానము ఎవరు? క్రీస్తు కాబట్టి. సో సంఘము ఆదాముతో ప్రారంభించబడింది అంటారు. అది మొదటి విషయం. రెండవది, సంఘము అబ్రహాముతో ప్రారంభించబడింది అంటారు. సంఘము అబ్రహాముతో ప్రారంభించబడింది అన్నారు. ఎందుకని అబ్రహాముతో ప్రారంభించబడింది అన్నారు? అబ్రహాముతో నిబంధనలు చేశాడు దేవుడు. అబ్రహాము నిబంధనలు మనం చూస్తున్నాం కదా, ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. అబ్రహాము నిబంధనలు మొదటిది సంతానం గురించిన నిబంధన, షరతులు లేని నిబంధన. రెండవది పాలస్తీనా నిబంధన, షరతులు లేని నిబంధన. మూడవది దావీదు నిబంధన, షరతులు లేని నిబంధన. నాలుగవది కొత్త నిబంధన, యిర్మీయాతో చెప్తాడు కొత్త నిబంధన. ఈ నాలుగు నిబంధనలు అసలు వాస్తవానికి అబ్రహాముతో చేశాడు. అబ్రహాముతో చేసిన తర్వాత మరలా ఒక్కొక్కసారి ఒక్కొక్క నిబంధన విడివిడిగా చెప్పాడు. ద్వితీయ దేశకాండంలో పాలస్తీనా నిబంధన, 2 సమూయేలు గ్రంథంలోనేమో దావీదు నిబంధన, యిర్మీయా గ్రంథంలోనేమో కొత్త నిబంధన. ఈ నిబంధనల యొక్క నెరవేర్పు ఎక్కడ జరుగుద్ది అంటే
ఈ నిబంధన యొక్క నెరవేర్పు పూర్తిగా వేయిండ్ల పరిపాలన జరుగుద్ది. సో వేయిండ్ల పరిపాలనలో జరగటానికి ముందు ఏమన్నా సంఘం ఉంది కాబట్టి చాలా మంది ఏమంటారంటే రెండవ వ్యూ సంఘం ఎప్పుడు ప్రారంభించబడిందంటే అబ్రహాముతో దేవుడు ఎప్పుడు నిబంధన చేశాడో అప్పుడే సంఘం కూడా ప్రారంభించబడింది. అది సంఘం మనకు కనిపించట్లేదు, అది ఇన్విజిబుల్ చర్చ్ అంటారు. రెండవ వ్యూ, రెండవ ఆలోచన ఉద్దేశం, మూడవది ఏమండి? ఆల్రెడీ మీరు నిబంధనలు అన్ని రెఫరెన్స్ పెట్టేసుకోండి దాంట్లో, ఆల్రెడీ నిబంధన రాస్తాను. మూడవది, యేసు క్రీస్తు కాలంలో ప్రారంభించబడినది. యేసు క్రీస్తు కాలంలో ప్రారంభించబడింది. ఎందుకని యేసుక్రీస్తు కాలంలో ప్రారంభించబడింది అని అంటారంటే, మొదటగా అపోస్తులు పిలువబడ్డారు కాబట్టి. ఎట్లా చెప్పచ్చు? మత్తయి సువార్త 10వ అధ్యాయం, లూకా సువార్త 6వ అధ్యాయంలో 12 మంది అపోస్తులను దేవుడు ఏర్పరచుకున్నారు. లూకా సువార్త 6వ అధ్యాయంలోకి వెళ్తే కనుక ఆ రాత్రి అంతా ఆయన కొండకెళ్ళి ప్రార్థన చేసి తన శిష్యులు పిలిచి వారిలో 12 మంది ఏర్పాటు చేసుకుని వారికి అపోస్తులు అని పేరు పెట్టారు లూకా సువార్త 6వ అధ్యాయంలో. సో యేసుక్రీస్తు బ్రతికి ఉన్నప్పుడే ఆయన తన దగ్గర ఉన్న అనేక మందిని శిష్యులు పిలిచి శిష్యుల్లోంచి కొంతమందిని ప్రత్యేకపరిచి ప్రత్యేకపరిచిన వారికి ఆయన అపోస్తులని పేరు పెట్టాడు కాబట్టి సంఘము యేసు ఉన్నప్పుడే ప్రారంభించబడి ఉండాలి అంటారు. అది అది మూడో అభిప్రాయం. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 16:18లో సంఘము అనే అంశం గురించిన ప్రస్తావన యేసు క్రీస్తు ప్రభువారే స్వయంగా చేశారు కాబట్టి అప్పుడే సంఘము ప్రారంభించబడింది అంటారు. సంఘము ప్రారంభించబడకుండా 18వ అధ్యాయంలో మత్తయి సువార్తలో సంఘ డిసిప్లిన్ గురించి ఎట్లా మాట్లాడాడు? ఇక అర్థమవుతుందండి, సంఘం ఉంటే కదా సంఘం డిసిప్లిన్ గురించి మాట్లాడాలి. సంఘం లేకుండా సంఘ డిసిప్లిన్ గురించి ఎట్లా మాట్లాడతాడు అంటే 18వ అధ్యాయంలో సంఘ డిసిప్లిన్ గురించి ఆయన ఆల్రెడీ మాట్లాడాడు కాబట్టి ఆల్రెడీ ఏముండాలి? అప్పుడు యేసు ప్రభు కాలంలోనే సంఘం ఉండి ఉండాలి. అపోస్తులు ఉంటే కదా సంఘం ఉంటుంది. అపోస్తులు ఉన్నారు 6వ అధ్యాయంలో, ఆదిక లూకా సువార్త 6వ 6వ అధ్యాయంలోనే అపోస్తులు ఉన్నారు. 18వ అధ్యాయంలో సంఘ డిసిప్లిన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏమంటారు దాన్ని, సంఘ స్థాపించబడింది, అది సంఘం అప్పుడే ఉందంటారు. మూడోది, సంఘానికి ప్రాముఖ్యమైన మూడో విషయం ఏం తెలుసా? లార్డ్స్ సప్పర్, ప్రభు బల్ల. యేసు కాలంలో ఉండాయి ప్రభు వల్ల. ఆయన చివరి రాత్రి, అప్పగించబడుతున్న రాత్రి ఆయన లాస్ట్ సప్పర్ అన్నారు దాన్ని. సో శిష్యులతో కలిసి ఆయన ప్రభు రాత్రి భోజనం చేశాడు కాబట్టి, ప్రభు రాత్రి భోజనం ముందు కాబట్టి దాన్ని ఏమన్నారు? సంఘం ఉన్నారు. నాలుగో దానికి చెప్పడానికి, యేసు యొక్క పునరుద్ధానానికి అపోస్తులందరూ సాక్ష్యం. అపోస్తులందరూ సాక్ష్యం కాదు, సంఘం ఎప్పుడు ఉండాలి అంటే యేసుక్రీస్తు టైంలోనే సంఘం ఉంది ఉండాలి అని మూడవ అభిప్రాయం. అది మూడవ అభిప్రాయం. నాలుగో అభిప్రాయం, సంఘము పెంతకోస్ దినాన ప్రారంభించబడింది. ఇది నాలుగో అభిప్రాయం, సంఘము పెంతకోస్ దినమున ప్రారంభించబడినది. ఇది నాలుగో అభిప్రాయం. ఎందుకని పెంతకోస్ దినమున 125 మంది మేడగదుల మీద ఏక మనసు కలిగి ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు వారి పైకి దిగివచ్చాడు. దిగివచ్చిన వెంటనే పేతులు లేచి ప్రసంగించగా 3000 మంది మనసు పొందారు, బాప్తిసం చేశారు కాబట్టి సంఘము అప్పుడు ప్రారంభించబడింది అంటారు. ఐదోది, పౌలుతో సంఘము ప్రారంభించబడింది. పౌలుతో సంఘం ఇది 5 అభిప్రాయాలు ఉన్నాయి. అసలు బైబిల్ సంఘం ఎప్పుడు ప్రారంభించబడి చెప్తుంది? బైబిల్ సంఘం ఎప్పుడు ప్రారంభించబడింది అని చెప్తుంది. ఎగ్జాక్ట్లీ వాట్ డస్ బైబిల్ సేస్ వెన్ ద చర్చ్ బిగన్? 5 క్లాస్ నెక్స్ట్ హెడింగ్. అసలు సంఘం ఎప్పుడు ప్రారంభించబడిందని బైబిల్ చెప్తుంది?
ఓకే. మత్తయి సువార్త 18వ అధ్యాయంలోనికి వెళ్తే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్లీసియా అనే మాటను ఆయన 2 సార్లు వాడారు. ఒకటి మత్తయి సువార్త 18వ అధ్యాయం, మనం ఇంతక చర్చ్ డిసిప్లిన్ గురించి చూస్తున్నప్పుడు ఆ వచనాలు మనం చదివాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం చూస్తున్నాం. 15వ వచనం చూస్తే కనుక మరియు నీ సోదరుని ఎదురు తప్పిదం చేసిన ఎడల నీవు పోయి నీవును అతను ఒంటరిగా ఉన్నప్పుడు అతను గద్దించుకో, అతను నీ మాట వినే ఎడల నీవు సోదరుని సంపాదించుకోండు, అతను వినే ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షులు నోట ప్రతి మాట స్థిరపడినట్లు నీవు ఒకరిద్దరును వెంట పెట్టుకుని అతని ఎందుకు పొమ్ము. అతడు వారి మాట వినని ఎడల ఆ సంగతి సంగమునకు తెలియచేయ. ఇక్కడ మొదటిసారిగా యేసుక్రీస్తు ప్రభువారు ఎక్లీసియా అనే మాటను వాడారు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 16వ వచనమా 17వ వచనంలో ఆయన మొట్టమొదటిసారిగా సంఘం, అదే ఈ వాడిన 2 సార్లు ఇక్కడ చూస్తాం. ఇంకొకసారి మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం చూస్తే కానీ యేసు ఫిలిప్పైన కైసరు ప్రాంతంలో వచ్చి మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకుంటున్నారని శిష్యులు అడిగారు. సో కొంతమంది ప్రవక్త అని, కొంతమంది ఇర్మియా అని, కొంతమంది ఎలీషా అంటా ఉన్నారు, అయితే నువ్వేమనుకుంటున్నావని శిష్యులు అడిగినప్పుడు యేసు అడిగిన ప్రశ్నకు పేతురు వెంటనే జవాబేశాడు, నువ్వు సజీవుడు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు, 2 ఉన్నాయి ఇక్కడ, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. మొదటిది క్రీస్తు, 2వది సజీవుడైన దేవుని కుమారుడు అన్నాడు. ఓకే, ఆ తర్వాత ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘము కట్టుదు, నువ్వు పాతాళలోక ద్వారము దాని ఎదుట నిలవ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. 2వసారి యేసుక్రీస్తు ప్రభువారు, మేబీ మొదటిసారి అనుకోవచ్చుదా, 2వసారి యేసుక్రీస్తు ప్రభువారు సంఘం అనే మాటను ఇక్కడ వాడినట్లుగా చూస్తున్నాం. 17వ వచనం చూస్తారా, 17వ వచనం మత్తయి 16:17, నా తండ్రి నీకు బయలుపరిచాడు ఈ విషయాన్ని అంటున్నాడు. ఏ విషయము? అందుకు యేసు సియోన్ బరియోనా నీవు ధన్యుడువు, పరలోకం ముందు నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితే గాని నరులు నీకు బయలుపరచలేదు. సియోన్ బరియోనా అంటే సియోను, నువ్వు యోనా యొక్క కుమారుడు, బర్ అంటే యోనా కుమారుడు అని అర్థం. సియోను బరియోనా అంటే నువ్వు యోనా కుమారుడివి, నువ్వు ధన్యుడువయ్యా, ఎందుకంటే పరలోకం నా తండ్రి నీకు విషయం బయలుపరిచి తప్ప నీకెవరు చెప్పలేరు. ఏ విషయం బయలుపరచబడింది? యేసు ఎవరు? ఆయనకు బయలుపరచబడింది 2 విషయాలు. యేసు ఎవరు? మెస్సయా. యేసు ఎవరు? మెస్సయా. 2వది సజీవుడు అయిన దేవుని కుమారుడు అని చెప్పాడు. అప్పుడు చెప్పాడు 18వ వచనంలో, నేను నా సంఘమును కట్టుదును, మరి నువ్వు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. నా బండ మీద ఈ సంఘమును కట్టుదును అన్నాడు. మరియు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కడతానన్నాడు. ఇక్కడ ఏంటి బండ? చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, మరలా మనం ఇదే తప్పు చేస్తున్నాం. బండ అంటే క్రీస్తునే కా, ఇక్కడ మాత్రం పేతురా? సరే, ఏమన్నా తెలుసా, బండ అంటే ఇక అన్ని ఏదైనా ఇక బండేనా, అంటే ఎక్కడ బండ వచ్చినా క్రీస్తేనా, అట్లా కాకూడదు కదా. దేని రూల్ ప్రకారం కాకూడదు? మనం ధ్యానం చేసిన హెర్మెనిటిక్స్ ప్రకారం, వ్యాఖ్యాన శాస్త్ర ప్రకారము బండలన్నీ ఒకే బండ కాదు, స్త్రీలన్నీ సంఘమే కాదు, లోకములన్నీ అన్ని ఈ ఒక్క లోకమే కాదు, చాలా అర్థాలు ఉన్నాయి దాన్ని. సో మనము బైబిల్లో కొంచెం కష్టమైన విషయం ఏంటంటే ఈ బండ ఎవరో కనుక్కోవడమే కష్టం. కొన్ని కష్టమైన విషయాలు ఉన్నాయి బైబిల్లో. ఇక్కడ
మూడు వ్యూస్ ఉన్నాయి. మరలా ఇక్కడ ఈ బండి ఎవరో తెలుసుకోవడానికి మూడు విషయాలు, మూడు ఉద్దేశాలు ఉన్నాయి. మొదటిగా మనం చూస్తే కనుక మూడు ఉద్దేశాలు. మొదటి ఉద్దేశం, నీవు పేతృవు అన్నాడు. పెట్రా అంటే రాక్ అని, నీవు పేతృవు అన్నాడు. వింటే చాలు మీకు. మొదటి ఉద్దేశము పెట్రా అంటే పేతురుకి పెట్రా బండ, ఈ బండ అన్నాడు. పెట్రోస్ అంటే అదొక బండ, అది బిగ్ పెద్ద బండ అని. బెడ్రాక్ అని, PETROS పెట్రోస్. ఒకటేమో PETRA పెట్రా, పెట్రోస్ టెట్రా మీద నా సంగం కడతాను అన్నాడు. మీకు అర్థమవుతుందా? పెట్రోస్ అంటే రాక్, పేతురుకి ఇవ్వబడిన పేరు రాక్. రాక్ నేను రాక్ మీద సంఘం కడతాను అన్నాడు. పెట్రోస్ అంటే రాక్ అండి. ఆ పెట్రోస్ అంటే రాక్ అని. బండ అన్నాడు కదా అక్కడ, టెట్రా PETRA పెట్రా. పెట్రా అంటే అర్థం ఏంటంటే పెద్ద బండ అని అర్థం, అంతే. దర్శాలు బండ మీద బండ కడతాను, లేదా బండ నువ్వు బండవి, నీ బండ మీద సంఘం కడతా, పెద్ద బండ మీద సంఘం కడతాను. సో కొంచెం కన్ఫ్యూజన్గా ఉండే వోడే. అందుకే ఒకదాని మీద స్టిక్ అవ్వకుండా మూడు వ్యూస్ మనం వెళ్ళచ్చు. మొదటి విషయం ఏంటంటే కనుక ఈ ఈ రాక్, ఈ బండ పేతురు అంటారు. మీరు చెప్పినట్లుగానే ఈ బండ పేతురు అంటారు. లేకపోతే మరీ పేతురు అని చెప్పడానికి వీల్లేకుండా ఉంటే కనుక అపోస్తులు అంటారు. ఎందుకంటే సంఘం ఎవరి మీద కట్టినంటారు? అపోస్తులు కట్టింది కాబట్టి. మొదటి వ్యూ ఏంటంటే పేతురు ఆర్ అపోస్తులు. రెండోది, మీరు చెప్పినట్లుగానే రాక్ అంటే యేసు క్రీస్తే కాబట్టి ఈ బండ అంటే క్రీస్తే. ఇక రెండో వ్యూ, ఈ బండ అంటే ఆ బండ క్రీస్తే. ఏంటండి ఈ బండ ఎవరంటే? క్రీస్తే. మూడవది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం, కాంటెక్స్ట్ని పైనుంచి కింద చదివించా మీకు గుర్తుంటే. పైనుంచి కింద చదివితే యేసుక్రీస్తు ప్రభాకరం చదివి మనుషులు నా గురించి ఏమనుకుంటున్నారు? కొంతమంది ఏలియా అని, కొంతమంది ప్రవక్త అని చెప్తున్నారు. వాళ్ళని పక్కన పెడదాం. అసలు మీరేమనుకుంటున్నారు నా గురించి? నీవు సజీవుడు అయిన, నువ్వు క్రీస్తు సజీవుడు అయిన దేవుని కుమారుడువు. కన్ఫెషన్ ప్రభువా, ఈ విషయము నీకు ఎవరో మనుషులు చెప్తే కాదు, దేవుడే చెప్పాలి. నేను సంఘమును దేని మీద కడతాను అంటే కన్ఫెషన్ మీద కడతాను అన్నాడు. ఆ బండ కన్ఫెషన్, కన్ఫెషన్ అంటే ఏంటి తెలుగులో? పశ్చాత్తాపం, ఒప్పుకోలు. ఏమని ఒప్పుకున్నాడు? నువ్వు మెస్సయాని. ఏమని ఒప్పుకున్నాడు? నువ్వు సజీవుడు అయిన దేవుని కుమారుడని. ఎవరు రక్షించబడతారు? ఎవరు క్రీస్తుని మెస్సయాని ఒప్పుకుంటారో, ఎవరు యేసు సజీవుడు అయిన దేవుని కుమారుని ఒప్పుకుంటారో వారు రక్షించబడతారు. ఈ కన్ఫెషన్ ఎవరికి వస్తుందో వారందరూ దాని మీద నా సంఘమును కడతాను అన్నాడు. అది మూడో అభిప్రాయం. సింగిల్ పర్సన్ అంటే కన్ఫెషన్ ఉన్న ఆ వోర్డింగ్ ఏంటంటే ఎవరు ఒప్పుకుంటారో ఒప్పుకున్న వాళ్ళందరూ సంఘమేనయా అన్నాడు. ఇక సింగిల్ పర్సన్ చర్చ కాదు, అది కాదు. కాన్సెప్ట్ ఏంటంటే కన్ఫెషన్, ఒప్పుకోలు. ఎవరికి నీ ఒప్పుకోలు వచ్చిందో, నువ్వు ఒప్పుకున్నట్లుగా ఎవరు ఒప్పుకుంటారో సంఘం కట్టినట్లే అన్నాడు. మీకు అర్థమైనట్లు ఒప్పుకోలు అన్నాడు. అందుకే రెండు రెండు పేర్లు ఉన్నాయి, ఒకటి మెస్సయ్య, రెండోది సజీవుడు అనే దేవుని కుమారుడు. అందుకే యేసుక్రీస్తు పరలోకమని తండ్రి నీకు ఇది బయలుపరిచాడు అని చెప్పాడు. ఒప్పుకోలు, ఒప్పుకోలు లేకపోతే పశ్చాత్తాపం. యేసుక్రీస్తు ఇక్కడ రెండు ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక మీకు మీకు అర్థమైందా? ఒకటి ఆయన ఒప్పుకోలేదండి క్రీస్తు. క్రీస్తు అంటే ఏంటి? మెస్సయ్య, అభిషక్తుడు. రెండోది సజీవుడైన
దేవుని కుమారుడు. ఈ రెండు క్రీస్తుకి ఇవ్వబడిన టైటిల్స్ ఓకే, ఈ రెండు విషయాలే పేరు చెప్పుకున్నాడు. నేను నువ్వు ఇదే అని క్రీస్తు అన్నాడు కదా, ఇక రెండు విషయాలు మనం గమనించుకోవాలి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు క్రీస్తు యొక్క స్వభావం చెప్పాడు, యేసు యొక్క మిషన్ గురించి చెప్పాడు. యేసు ఎందుకు వచ్చాడో చెప్పాడు. అందులోనే ఎందుకు వచ్చాడు యేసు? మెస్సయ్యా. యేసు ఎవరు? మెస్సయ్యా. ఇది ఆయన మిషన్, అది యేసు యొక్క ఉద్దేశం. ఏంటి మెస్సయ్యా? అది ఆయన ఉద్దేశం కదా, మీకు అర్థమవుతుంది. యూదులు ఏ ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు? మెస్సయ్య కొరకు చూస్తున్నారు. మిషన్ ఏంటి యేసుది? మిషన్ మెస్సయ్య. ఆ పని కొరకు యేసు క్రీస్తు ప్రభు వచ్చారు. అది ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క పని, ఆయన యొక్క ప్రణాళిక. దాని కొరకు యేసు వచ్చాడు. యేసు మెస్సయ్య అని చెప్పుకున్నాడు. రెండోది ఆయన యొక్క నేచర్, ఇది స్వభావం. ఏం స్వభావం? యేసు సజీవుడైన దేవుని కుమారు స్వభావం. ఈ కన్ఫెషన్ కావాలి, యేసు మెస్సయ్యగా ఒప్పుకోవాలి. రెండోది యేసు యొక్క నేచర్ని, స్వభావాన్ని ఒప్పుకోవాలి. నేను నిజమైన సంఘాన్ని ఉండవలసిన మొదటి గుర్తు ఏంటి తెలుసా? మొదటి మార్క్ ఏంటి? ఆ సంఘము, అదే నిజమైన సంఘానికి అబద్ధమైన సంఘానికి ఏది అడ్డుగా నిలిచింది? క్రీస్తే. క్రీస్తు స్వభావమే, క్రీస్తు మిషనే, క్రీస్తు వచ్చిన ఉద్దేశమే మధ్యలో అడ్డుగా నిలిచింది. ఎవరు క్రీస్తు యొక్క, క్రీస్తుని మెస్సయ్యగాను క్రీస్తు యొక్క స్వభావాన్ని పరిపూర్ణంగా అంగీకరిస్తారో వారు నిజమైన సంఘం అయ్యారు. ఎవరు క్రీస్తు యొక్క మిషన్ని, క్రీస్తు స్వభావాన్ని పరిపూర్ణంగా అంగీకరించలేరో వారు అబద్ధమైన సంఘం అయ్యారు. యోహాను రాశారు కదా మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో, క్రీస్తు విరోధి ఎవరంట? ఎవరు యేసుని అంగీకరించరు, యేసు దేవుని కుమారుడని అంగీకరించరు, ఎవరు యేసు మెస్సయా కాదని ఒప్పుకోరు వారందరూ క్రీస్తు విరోధులు అన్నాడు. అంటే ఈ రెండు అనే విషయం కన్ఫెషన్ అయితే దాని మీద నేను నా సంఘమును కడతాను అని చెప్పాడు. ఇంకొక హెడ్డింగ్ రాసుకోవాలి. ఒకవేళ ఈ మూడు రాంగ్ అయినా మనకు వచ్చిన నష్టమేమి లేదు. ఏమైనా నష్టం ఉందా? ఒకవేళ మూడు తప్పైనంత మాత్రాన కూడా మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు. నెక్స్ట్ హెడ్డింగ్ అవును. ఎందుకు? మూడు తప్పైనా రైట్ అయినా మనకు వచ్చిన వాటిల్ కాల్ మ్యాటర్, మనలోకి వచ్చిన మార్పు ఏమి లేదు. So it does not matter if three are wrong or right. ఈ మూడు రైట్ అయినా రాంగ్ అయినా పెద్ద డిఫరెన్సెస్ అయితే వచ్చిన పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. ఎందుకు తెలుసా? 16 ఇదే మత్తయి సువార్త 16:22-23 వచ్చినాలు. ఓకే, 2:24 పేతురు ఆయన చేపట్టుకుని, ప్రభువా అది నీకు దురమును గాక, అది నీకెనడును కలుగును గాక ఆయన గద్దెంపగా, అయితే ఆయన పేతురు వైపు చూచి, సాతాను ఎనకడును పొమ్ము, నీవు నాకు అభ్యంతరము కారణమై ఉన్నావు, నీ మనుషుల సంగతులు తలంచున్నావు కానీ దేవుని సంగతులు తలెంపై ఉన్నావు అని పేతురుతో చెప్పాను. ఒకవేళ పేతురు రైటో రాంగ్ అయిందనుకోండి, పేతురు ఒకవేళ కాదనుకున్నావు అనుకోండి, దీన్ని బట్టి పేతురు కాదనుకున్నావు అనుకోండి, మనకు వచ్చిన పెద్ద నష్టం ఇవ్వలేదు. రెండోవి, ఒకవేళ క్రీస్తు కాదనున్నాం, అదే క్రీస్తే అంటున్నాం, చర్చికి ఫౌండేషన్ ఎవరు? అపోస్
అపోస్తలులు కూడా అంటున్నాం, అపోస్తలు వేసిన పునాది మీద కూడా అంటున్నాం. సో రెండో వ్యూ రైట్ అయినా రాంగ్ అయినా మనకు వచ్చిన డిఫరెన్సెస్ అయితే ఏమీ మనకు పట్టలేదు. 16:18 నేను నా సంఘంను కట్టుదును అన్నాడు. నేను నా సంఘమును కట్టుదును అన్నాడు. కట్టుదును అనే మాట ఏం చెప్తుంది? కట్టుదును అనే మాట ఏం చెప్పింది? ఆలోచించాలి. కట్టుదును అనే మాట ఏం చెప్పింది? కాదు, నా ఒకటే మాట. కట్టుదును అనే మాట ఏం చెప్పింది? ఇప్పుడు లేదు. గుడ్. ఇప్పుడు లేదు సంఘం అంటే ఇక్కడ ఇక్కడ చెప్పబడిన 5 వ్యూస్ ఉన్నాయి కదా, చెప్పబడిన 5 వ్యూస్. మొదటి వ్యూ అబ్రహాము పడే సంఘం ఉందన్నాడు, రాంగ్. ఎందుకని? ఒకవేళ ఉంటే కట్టుదును అనేవాడు కాదు. రెండవది అబ్రహాము కట్టబడింది, అబ్రహాము నిబంధన చేసినప్పుడే కట్టబడింది, అది రాంగ్. ఎందుకు అంటే కనుక నిబంధనలు ఉంటే కనుక కట్టుదును అనేవాడు కాదు. ఆల్రెడీ ఉన్నదాన్ని నేను మాడిఫై చేస్తానేవాడు లేదు కాబట్టి నేను నా సంఘమును కడతానన్నాడు. మూడో దానికి వస్తే కనుక మనం చూస్తున్నాము యేసు కాలంలో కట్టబడింది అంటున్నాం. సో అది ఇప్పుడు ఆలోచించాలి మనం, యేసు కాలంలోనే కట్టబడిందా లేదా. ఇది ఫ్యూచర్లో కట్టబడుతుంది అన్నట్లుగా మనకు అర్థమవుతుంది, భవిష్యత్తులో కట్టబడుతుంది అని మనకు అర్థమవుతుంది. రెండవది కట్టేది నేను అని ఆయన చెప్పాడు. మూడోది అది నాది అని అట్లా అర్థము, నాది అని చెప్పినట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఈ ఈ మూడు విషయాల్లో ఈ ఒక్క విషయాన్ని కనుక చూసినట్లయితే కనుక ఈ మొదటి టైటిల్ అదే నేను నా సంఘంలో కట్టుదునండి కనుక ఇందులో మూడు విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఆ ఒక్క వచనంలోనూ మూడు విషయాలు నేర్చుకోవచ్చు. ఒకటి, ఆ సంఘము భవిష్యత్తులో కట్టబడుతుంది అని. రెండవది, సంఘము భవిష్యత్తులో కట్టబడుతుంది అన్నది మొదటి విషయం. రెండవది 19:16 మత్తయి సువార్త సేమ్ దానిలో కంటిన్యూ చేస్తున్నాం. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను, నీ భూలోకమందు దేని బంధించవో అది పరలోకమందు బంధించబడును, భూలోకమందు దేని విప్పదవో అది పరలోకమందు విప్పబడదు అన్నాడు. ఈ సంఘానికి లేకపోతే ఏంటండి, 16:19 డిసిప్లైన్ చేయడానికి అధికారం కలిగినట్లుగా మనం చూస్తున్నాం. ఎవరికో సంఘాన్ని డిసిప్లైన్ చేయడానికి అధికారం ఇవ్వబడినట్లుగా చూస్తున్నాం. సంఘము క్రమశిక్షణగా ఉండటానికి కావలసిన డిసిప్లిన్ చేయడానికి అవకాశం ఇచ్చినట్లుగా చూస్తున్నాం. మూడవది, నేను నా సంఘమును కట్టుదును అన్నాడు. వింటున్నారా ఈ మాట? ఎవరు వింటున్నారు అక్కడ? శిష్యులు అందరూ విన్నారు. ఓన్లీ శిష్యులు ఉన్నారు అనుకుందాం. శిష్యులు ఎవరు? అపోస్తులు. వాస్తవానికి శిష్యులు ఎవరు? యూదులు. శిష్యులు యూదులు. ఒకవేళ కనుక యూదులే సంఘం అయితే, వినాలి మాట, యూదులే సంఘం అయితే నేను నా సంఘమును కట్టుదును అని యేసుక్రీస్తు ప్రభువు ప్రత్యేకంగా చెప్పేవారు కాదు. అలా చెప్పారు అంటే అర్థమేంటో తెలుసా? యూదులు వేరు, సంఘం వేరు. మూడో విషయం, యూదులు వేరు, సంఘము వేరు. యూదులు వేరు, సంఘం వేరు. వీళ్ళు యూదులే, యూదులతోనే అంటున్నాడు. యూదులతో ఏమంటున్నాడు? నేను నా సంఘమును కట్టును, ఫ్యూచర్లో కడతా అన్నాడు. ఆల్రెడీ కట్టబడే సంఘము అది ఇస్రాయల్ చేత, యూదుల చేత కట్టబడి ఉంటే నేను మరలా కడతాను ఎందుకంటాడు? మీకు అర్థమైందా? నేను మరలా కడతాను ఎందుకంటే ఆల్రెడీ సంఘం ఉంది కదా. అదేంటయ్యా అట్లా మాట్లాడుతున్నావు, నువ్వు ఆల్రెడీ సంఘం ఉంది కదా, మేమే కదా సంఘము అని చెప్పాలి కదా వీళ్ళు. అట్లా
వాళ్ళు మాట్లాడలేదు, వీళ్ళు మౌనంగా ఉన్నారు. అంటే అర్థం ఏంటి తెలుసా? అంటే అర్థం ఏంటంటే ఆయన కట్టబోయేది వేరు, యూదుల సంఘము కాదు. యూదుల సంఘం అసలు యూదుల సంఘంలో అప్పటికి లేదు అన్నట్లుగా అర్థమవుతుంది. మీకు అర్థమవ్వాలంటే ఎఫెసీ రాసిన పత్రిక 1:20-23 ఎఫెసీ రాసిన పత్రిక 20వ అధ్యాయము ఎఫెసీ రాసిన పత్రిక సారీ 1వ అధ్యాయము ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 20:23-23 20:23-23 చదువుతారా ఎవరన్నా ఫాస్ట్గా? అదే అధికారం మాత్రమే కాక రాబోయేందు ఎంతో మరి సమస్తములు ఆయన పాదం క్రింద ఉంచి సమస్తం పైన ఆయన సంఘము శిరస్సుగా నియమించను. మీరు మీకు గమనిస్తే గనక చర్చ్ లేదంటాడు. నాలుగో విషయం ఏంటంటే క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు ఆయన పునరుద్ధానం తర్వాత. ఇంపార్టెంట్ విషయం, క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు ఎప్పుడు? ఆయన పునరుద్ధానము తర్వాత. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నాడు ఆయన యొక్క పునరుద్ధానము తర్వాత. అదే కదా 1:20-23 చూసినట్లయితే మరి సమస్తమును ఆయన పాదము క్రింద ఉంచి సమస్తమైన సమస్తమునకు పైన ఆయన సంఘముకు శిరసగా నియమించాను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తము పూర్తిగా నింపబడిన దాని పరిపూర్ణత. ఎప్పుడంట సమస్తము ఆయన పాదముల క్రింద ఉంచాడు? జనరల్ ఎప్పుడు సమస్తం ఆయన పాదముల కింద గెలింది? మరణం గెలిచిన తర్వాత సమస్తము ఆయన పాదం కింద గెలింది. సో ఇప్పుడు ఏమంటున్నాడు? ఉంచి సమస్తము పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించాను. యేసుక్రీస్తు ప్రభువారు సంఘమునకు శిరస్సుగా ఎప్పుడయ్యారు? ఆయన పునరుద్ధానం అయిన వెంటనే ఆయన సంఘమునకు శిరస్సుగా అయ్యారు. 1:20-21 ఎఫెసీ రాసిన పత్రిక 2:12 చదువుతారా? ఆ కాలమందు ఇశ్రాయేలుతో పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారు లోకమందు దేవుడు లేని వారు ఉండి క్రీస్తుకు దూరస్థాయి ఉంటుందని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మీరు చూస్తే కనుక అన్యజనుల యొక్క స్టేట్, అన్యజనుల యొక్క పొజిషన్, అన్యజనుల యొక్క స్థితి చెప్పాడు. ఏమన్నాడు? 5 నెగిటివ్ విషయాలు చెప్పాడు. ఆ కాలంలో ఇస్రాయేల్తో సహపౌరులు కాక, మనం ఎవరం కాము? ఇస్రాయేల్తో సహపౌరులు కాము, పరదేశులను మనం ఎవరము? పరదేశులము. 3వది వాగ్దాన నిబంధన లేని పరజనులము. 4 నిరీక్షణ లేని వారము. 5 లోకమందు దేవుని లేని వారై ఉండి యేసు క్రీస్తు పునరుద్ధానము కాకమునుపు నీకు నాకు 5 నెగిటివ్ విషయాలు ఉన్నాయి. పురజనులము, వాగ్దాన నిబంధన లేని వారము, పరదేశులము, దేవుడు లేని వారు. 12 మీరు రాసుకొని వచ్చినాను 12. ఇప్పుడు ఒక కొత్త స్టేటస్ వచ్చింది. దేంతో? పునరుద్ధానంతో. 13 ఇప్పుడు మనం ఏమై ఉన్నామంట? ఎవరిని బట్టి? ఎలా ఇది? క్రీస్తు యొక్క పునరుద్ధానం బట్టి. అంతకు ముందేమో 5 నెగిటివ్ స్టేట్స్, ఇప్పుడు క్రీస్తుతో పాటు ఏమై ఉన్నాం? 14 ఆయనను మనము 13 మనం దూరస్థులై ఉండి ఇప్పుడు క్రీస్తునందు సమీపస్థులయ్యాం. ఇది మనకున్న న్యూస్ పొజిషన్. ఇప్పుడు కొత్తగా ఇవ్వబడిన మన కొత్త స్టేటస్, ఇప్పుడు మనము క్రీస్తుతో సమీప. 14 ఎందుకంట? 14 ఆయన మన సమాధానమయ్యుండి మీకు మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును
తన శరీరమును కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయమును ఏకము చేసి. ఎలా అంట ఈ మధ్య గోడ పడిపోయింది, శరీరమందు కొట్టివేశాడు. ఆయన మరణించాడు, ఆయన మరణముతోనే అన్య జనుల యొక్క స్థితి అంతా మారిపోయింది. 15వ వచనం, నూతన పురుషునిగా సృజించి అన్నాడు. సంధి చేయించు ఒక నూతన పురుషునిగా ఆయన చేశాడు అన్నాడు. 19వ వచనం, అంతకా ఇందాక ఏదైతే ఉందో ఇప్పుడు అది కాదు. కాబట్టి మిరక మీదట పరజను, ఇప్పుడు మనం ఎవరు అంటే దేవుని ఇల్లు ఇంటి వారం. 21, ప్రతి కట్టడమును ఆయనతో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఇది 4వ విషయం. ఈ ఒక్క వచనంలో ఉన్న 4వ విషయం ఏంటంటే గనక మనం చూస్తున్నాం, క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నాడు. ఎప్పుడు? ఆయన పునరుద్ధానము జరగగానే. 5వ విషయం, సంఘమునకు క్రీస్తు శిరసై ఉన్నాడు ఆయన పునరుద్ధానము జరగగానే. అది 4వదండి. 5వది, క్రీస్తు బలియాగము జరగగానే క్రీస్తు బలియాగము జరగగానే ఒక కొత్త విషయము ప్రారంభించబడినది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-9 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-9 వచనాలు. పాస్టర్ చదువుతారు, విందాం. మత్తయి సువార్త 19:23 ఓకే, యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఎందుకని? 16వ వచనం నుంచి 22వ వచనం వరకు ధనవంతుడి గురించిన అంశం నడిచింది. ధనవంతుడు వెళ్ళిపోయాడు కదా, వెళ్ళిపోయేసరికి ఏసు చెప్పాడయ్యా, ధనవంతుడు పరలోక రాజ్యంలో వెళ్ళటం కష్టమన్నాడు. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బజ్జంలో ఒంటే దురుట సులభం మీతో చెప్తున్నాను. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడు? ఇరవై 3వ వచనంలో విషయం ఏంటి? ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఆ విషయాన్ని శిష్యులు ఏమని అర్థం చేసుకున్నారు? ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించు కంటే ఓకే, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడు? పరలోక రాజ్యము అంటే ఇప్పుడు ఏంటి? రక్షణ అని అర్థం. మీకు అర్థం అవ్వాలి మాట. పరలోక రాజ్యము సమీపించి ఉందండి. ఏం మీనింగ్ ఇప్పుడు? రక్షణ సమీపించిందని అర్థం. యూదులకు అర్థం కావడానికి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట మనకు అర్థమవుతా ఉంది. 25వ వచనం 26, మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమని చెప్పారు. ఓకే,
సో పరలోక రాజ్యము మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఇక్కడ చూసినట్లయితే ఆ పరలోక రాజ్యానికి అర్థం ఇచ్చేదిగా రక్షణ అని మనకు అర్థమవుతా ఉంది. లూకాసు వార్త 17వ అధ్యాయం, లూకాసు వార్త 17వ అధ్యాయం 20వ వచనం. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చినని పరిశేయులు ఆయన అడిగినప్పుడు, ఆయన దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది కనుక. సో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది అని చెప్తున్నారు. రెండు ఒకటే చూద్దాం ఒకసారి. 17:20 వెళ్తే కనుక దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని ఆయన్ను అడిగారు. అడిగితే సో ఆయన ఏమన్నాడంటే దేవుని రాజ్యం ఈ మధ్యనే ఉన్నది అని చెప్పాడు. మత్తయి సువార్త 12:28. సో ఆయన యేసుక్రీస్తు ప్రభువారు దేవుని వాటిని కావాలి, దేవుని ఆత్మ వలన వెళ్ళగొట్టారు కాబట్టి దేవుని రాజ్యము వచ్చినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. సో ఈ దేవుని రాజ్యము పరలోక రాజ్యము ఒకటేనని మనకు తెలియాలి, ఒకటేనని మనకు ఖచ్చితంగా ఇప్పుడు తెలియాలి. మనము మత్తయి సువార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం నుండి 22వ వచనం వరకు చూసినట్లయితే నిత్య జీవముల గురించి మాట్లాడాడు. అక్కడ దానికి జవాబుగా యేసుక్రీస్తు ప్రభువారు 22వ వచనం పరలోక రాజ్యము గురించి మాట్లాడారు. 22వ వచనం చూసినట్లయితే కనుక 23వ వచనం ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించ దుర్భవన ఆయన చెప్పు. 24వ వచనం చెప్తారా? ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సో పరలోక రాజ్యము అంటే ఇక్కడ మనకు అర్థం ఇచ్చేది ఏంటి అంటే కనుక రక్షణ అని క్లియర్గా మనకు అర్థమవుతా ఉంది. అపొస్తల గ్రంథం 1:3 చదువుతారా ఫాస్ట్గా? అపొస్తల గ్రంథం 1:3 ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగబడుచు దేవుని రాజ్య విషయంలో గురించి బోధించు. సో దేవుని రాజ్యం గురించి బోధించారు. అపొస్తల గ్రంథం కార్యగ్రంథం 8:12 ఒక దినము నియమించి అతని బస్సులోనికి అతని యొక్క అనేకులు వచ్చి ఉదయం నుండి సాయంకాలం వరకు అతని దేవుని రాజ్యం గురించి 28:31 సో ఈ వచనాలన్నీ దేవుని రాజ్యమును గురించి బోధిస్తున్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. విషయాలని దేవుని రాజ్యం గురించి బోధిస్తున్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. 28:31 సో వారు దేవుని రాజ్యం గురించి చెప్పి వారు ముగించినట్లుగా లేఖనము తెలియజేస్తూ ఉంది. ఓకే, మనం ఫినిష్ చేయలేదు. ఒకవేళ కనుక దేవుడు మన హృదయంలో రూల్ చేస్తూ ఉంటే, ఇంకా చదివిన విషయంలో మనకు అర్థమైన విషయం ఏంటంటే దేవుడు మన హృదయాన్ని రూల్ చేస్తూ ఉన్నట్లయితే కనుక దేవుని రాజ్యం మనలోకి వచ్చింది అని అర్థం. ఇక్కడ దేవుని రాజ్యం అనే మీనింగ్ ఏంటి? రక్షణ అని. వాస్తవానికి అట్లాంటి డిఫరెన్సియేషన్స్ ఏమి మనము బైబిల్లో అంతగా మనము గమనించాం. బైబిల్ సుమారుగా
దేనికి, దేనికి సంబంధించి? ఒక మార్చి వద్దాం మనం చూడండి, 96:13 కీర్తన గ్రంథం 96:13 ఇక్కడ భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేయించేచున్నాడు. ఎందుకు అంటే కనుక ఆయన రాగలుగుతున్నాడు, ఆయన యూనివర్సల్ కింగ్ కాబట్టి, సర్వలోకాన్ని పరిపాలన చేయవాడు ఆయన కాబట్టి ఆయన పరిపాలన చేస్తున్నట్లుగా మనం చూస్తాం. దీన్ని యూనివర్సల్ కింగ్డమ్ అనొచ్చు, అంటే సర్వము దేవుడు అధికారం కలిగిన రాజ్యము అని చెప్పొచ్చు. రెండవది దావీదు రాజ్యం గురించి మనం మాట్లాడుకోవచ్చు. 2 సమూయేలు గ్రంథం 7:12-16 మార్నింగ్ మీరు ఆ వచనాలు చదివినట్లున్నారు. దీనిని ఏమంటారంటే దావీదు రాజ్యము అని అంటారు. 2 సమూయేలు గ్రంథం 7:12-16 దీన్ని దావీదు రాజ్యము అని అంటారు. 3వది కనుక మనం చూసినట్లయితే మిస్టరీ ఫార్మ్ ఆఫ్ కింగ్డమ్, మత్తయి సువార్త 13:11 ఇది మన మధ్య ఉన్న రాజ్యం, అంటే మన మధ్య అది కనిపించదు కానీ రాజ్యం ఉంది. ఎట్లా రాజ్యం ఉంది? దేవుడు మన హృదయంలో ఉన్నాడు కాబట్టి, కన్విషన్ వాటి ఒప్పించబడ్డాం కాబట్టి, దేవుడు మనల్ని ఒప్పించాడు కాబట్టి తన రాజ్యాన్ని మన హృదయంలో స్థాపించారు. దీన్ని ఏమంటారంటే మిస్టరీ ఫార్మ్ ఆఫ్ కింగ్డమ్ అంటారు. పరలోక రాజ్య మర్మములు అంటారు కదా, 39:40 చూస్తే కనుక అందులోనే 13:39 విత్తిన శత్రువు అపవాది కోత యుగ సమాప్తి సో ఈ రాజ్యం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అంటే కనుక దేవుడి యొక్క సంఘ స్థాపించడం మొదలుకొని దేవుడు 2 రాకడ వరకు ఈ మిస్టరీ ఫార్మ్ ఆఫ్ కింగ్డమ్ ఉంది. అంటే మన హృదయంలో స్థాపించబడిన రాజ్యం ఇప్పటి నుంచి అప్పుడు దాకా ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది, ఎప్పటి నుంచి అప్పుడు దాకా ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. మీరు గమనించినట్లయితే 3 రకాలైన రాజ్యాలు ఉన్నాయి. 1 యూనివర్సల్ కింగ్డమ్, కొన్ని డిఫరెన్స్ రాసుకున్నాం. 2 దావీదు రాజ్యం, 2 సమూయేలు గ్రంథంలో చూసాం. 3 మిస్టరీ ఫార్మ్ ఆఫ్ కింగ్డమ్. మిస్టరీ ఫార్మ్ ఆఫ్ కింగ్డమ్ అంటే రహస్యంగా ఒక రాజ్యం ఉంది, నేను ఆత్మచేత దేవుని వెళ్ళకూడదు కానీ రాజ్యం మీ మధ్యలోనికే వచ్చింది, మీ మధ్యలోనే రాజ్యం ఉంది అని ప్రభువారు అంటా ఉన్నారు. దీన్ని రహస్యంగా ఉన్న రాజ్యము అంటారు. అవును, ఓకే. ఇక్కడ పరలోక రాజ్యము అంటే రక్షణ అని యాక్చువల్ మీనింగ్. ఓ ఇంకేసుక్రీస్తు ప్రభువారు అవును, మా అపోస్తలకార్య గ్రంథం మత్తయి సువార్త చివరిలోను మగ్దలేని మరియ ఆయన ముట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు అవును. ఓకే, నేనేమన్నానంటే రాజ్యము అనే ఈ మాట వివిధ రకాలైన అర్థాలు ఇస్తున్నాయి అన్నా. ఒకటేమో యూనివర్సల్ కింగ్డమ్, లోకమంతా ఒక రాజ్యం. 2వదేమో వేండ్ల పరిపాలన రాబోతున్న దావీదు రాజ్యం. 3వదేమో మన హృదయములో క్రీస్తు స్థాపించిన రాజ్యం. ఈ రాజ్యం ఏది అంటే కనుక రక్షణ ద్వారా వస్తున్న రాజ్యం. రక్షించబడ్డాము అన్నాం, మన లోపల ఉందది. రాజ్య వ్యాప్తి చేయాలంటే ఏంటంటే ప్రజలందరూ ఏం చేయబడాలంటే రక్షించబడాలి. ఇప్పుడు సంఘానికి ఈ రాజ్యానికి ఉన్న సంబంధం తెలియాలి మనం. సంఘము యూనివర్సల్ కింగ్డమ్లోనే ఉంది, సంఘము యూనివర్సల్ కింగ్డమ్ ఉంది, సర్వము ఒక రాజ్యమై ఉంది. ఈ రాజ్యంలో సంఘం ఏమైంది? ఒక భాగమైంది. మీకు అర్థమైందండి, సంఘమే ఒక భాగమైంది. 2వది దావీదు రాజ్యం దగ్గరికి వెళ్తే సంఘము మధ్యాకాశానికి వెళ్తబడిన తర్వాత 7 సంవత్సరాల తర్వాత సంఘం మళ్ళీ మధ్యాకాశం నుంచి భూమి మీదకి వస్తుంది. ఇక్కడ దావీదు రాజ్యం 1000 పరిపాలన ప్రారంభిస్తాడు. ఇప్పుడు సంఘం మధ్యాకాశం వెళ్ళింది, మధ్యాకాశం మళ్ళీ భూమి మీదకి వచ్చింది, మళ్ళీ భూమి మీద ఉన్న సంఘం. అంటే దావీదు రాజ్యంలో కూడా సంఘము ఉంది.
కానీ దావీదు రాజ్యంలో సంఘం ఉంది, కానీ దావీదు రాజ్యమే సంఘం కాదు. అది అది మనం మనం నేర్చుకోవాల్సిన విషయం. యూనివర్సల్ కింగ్డమ్ లో దేవుని రాజ్యం ఉంది, కానీ దేవుని రాజ్యమే చర్చ్ కాదు. అది వేరు, ఇది వేరు. దావీదు రాజ్యం వేరు, సంఘం వేరు. ప్రతి చోట సంఘము రాజ్యాల యొక్క డిఫరెన్షియేషన్ ఖచ్చితంగా ఉన్నట్లుగా మనము గుర్తిస్తున్నాము. మూడవది యూనివర్సల్ కింగ్డమ్, లోకమంతా ఒక రాజ్యం, లోకమంతా ఒక రాజ్యం. సో ఇది రాజ్యముల గురించిన విషయాలు. దావీదు సంఘం కాదు, దావీదు సంఘము దావీదు రాజ్యంలో ఉంది, కానీ సంఘము అంత మాత్రం కాదు. యాక్చువల్గా మనకు ఒక రిఫరెన్స్ దొరకలేదు. జస్ట్ ఐ విల్ సర్చ్ ఇట్. నేను భోజనం చేసే ముందు అది సర్చ్ చేసి నేను మీకు చూపిస్తాను. అదేంటంటే, దేవుని రాజ్యము పరలోక రాజ్యం ఒకటే, దేవుని రాజ్యము పరలోక రాజ్యము ఒకటే అనే ఒక రెఫరెన్స్ని మనము చూడొచ్చు. అది మనం చూద్దాం. ఓకే ఓకే, మన మధ్యాహ్నం భోజనం తర్వాత 1:30 అవుతుంది. మన మధ్యాహ్నం భోజనం తర్వాత ఒక ప్రాముఖ్యమైన టాపిక్ని డిస్కస్ చేద్దాం. ఇప్పుడు దాకా మనము చర్చి బయట ఉన్నాం, చర్చి బయట అంతా ఏముందో చూసాం ఇప్పుడు దాకా. ఇప్పుడు లోపలికి రావాలి. లోపలికి వస్తే అసలు లోపల ఏముందో తెలియాలి. ఏంటండి, ఇప్పుడు దాని బయట అసలు ఏంటో చూసామండి. బయట ఏమన్నారు, చర్చి ఏమంటారు, చర్చి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలి చూద్దాం.
సంఘానికి, నిజమైన సంఘానికి మూడు గుర్తులు చెప్తున్నాం. ఒకటి టీచింగ్ బోధ, రెండవది ఆర్డినెన్సెస్ ప్రభురాత్రి భోజనము మరియు బాప్తీస కార్యక్రమం, మూడవది చర్చి డిసిప్లిన్. ప్రతి సంఘంలోనూ పై రెండు ఉన్నాయి, విన్నారా? ప్రతి సంఘానికి పై రెండు ఉన్నాయి. సమస్య అంతా ఎక్కడొచ్చిందంటే చర్చి డిసిప్లిన్ లో వచ్చింది. ఈ మూడు ఉంటే నిజమైన సంఘం కాదు, మూడిట్లో ఒకటి తప్పుపోయినా కానీ తప్పు సంఘం అయిపోతుంది. సో వాట్ ఈ చర్చ్ డిసిప్లిన్? చర్చ్ డిసిప్లిన్ చేయాలంటే ఏం చెప్పాడు యేసుక్రీస్తు వారు 18వ అధ్యాయంలో? మూడవ గుంపుతో మూడవసారి మాట్లాడాలి. అసలు ఎలా ఈ చర్చ్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి? మీరు హైదరాబాద్ అయితే ఎంఎన్సీ కంపెనీ చాలా కనిపిస్తాయి. మానవులు స్థాపించిన ఒక ఎంఎన్సీ కంపెనీకి అంత అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది కదా. చిన్న చిన్న పాయింట్, మానవుడు స్థాపించిన చిన్న కంపెనీకి అంత అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. ఆశ్చర్యపోతాం, అంత అడ్మినిస్ట్రేషన్ ఇస్తుంది. దానికి ఒక ఆఫీసు, దానికి ఒక ఫోన్ చేయడానికి ఒక ఫోన్, ఎక్కడి నుంచి ఎస్ఎంఎస్ సంపాదిస్తారో తెలియదు, ఎక్కడి నుంచి ఫోన్ నెంబర్లు సంపాదిస్తారో తెలియదు, కానీ ఎక్కడి నుంచైనా కాల్ చేస్తుంటారు వాళ్ళు. అంత చిన్న మానవుడి చేత